సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. సో ఇది చాలా 22nd వరకు చాలా కాంపిటీషన్స్ కానీ అన్ని ఉంది. ఫ్రీడమ్ కప్, ఫ్రీడమ్ రన్, ఫ్రీడమ్ ర్యాలీ, మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, అందరూ ఇదే రకంగా మనం పాల్గొని దీనికి విజయవంతంగా చేద్దామని అనుకుని ఇక్కడ నుంచి మనం ప్రతిజ్ఞ చేసి స్టార్ట్ చేద్దాం. జై హింద్. కామారెడ్డి ప్రజలందరికీ స్వాతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు. మీరు, మేము, కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మేమిచ్చిన పిలుపు మేరకు మీరు ఇంతమంది ఇక్కడ జమ కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు నుంచి మన మనోహర్ గారు చెప్తున్నారు, 1857 నుంచి 1947 వరకు ఎందరో మహనీయులు తమ విలువైన ప్రాణాలని మన బంగారు భవిష్యత్తు కోసం తృణప్రాయంగా త్యాగం చేసినారు. వాళ్ళందరినీ స్మరించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వజ్రోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ వజ్రోత్సవ కార్యక్రమాలని మేము అత్యంత దేశభక్తితో, తర్వాత జాతీయవాదంతో, పాట్రియాటిక్ పెరవర్ తోటి చిన్నపిల్లలు చూసినా, పెద్దవాళ్ళని చూసినా, ఇక్కడున్న పెద్దలందరు చూసినా, వాళ్ళందరిలో కూడా జాతీయ భావం, తర్వాత దేశభక్తి పెళ్ళుబుక్తుంది. మనం అందరం కూడా 1857 నుంచి 1947 వరకు పుట్టలేదు. అప్పటి వరకు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం దొరకలేదు. మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ వజ్రోత్సవాలను ఏర్పాటు చేసి వాళ్ళ మహనీయులందరినీ స్మరించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మనకు కలిగించింది. అందరం కూడా మనం పెద్ద సంఖ్యలో ఈ డ్రెస్ కోడ్ ఓకే, ముందున్న వాళ్ళము టీషర్ట్స్లో ఉంటాము, మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలి. ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా మనం బారులు తీరి పైనుంచి చూస్తే, అంటే ఈ త్యాగం చేసిన పెద్దల పై వారి నుంచి చూస్తే, మేము ఏ ఆశయాల కోసం అయితే ఈ స్వాతంత్రాన్ని సాధించినామో దాన్ని మననం చేసుకుంటూ స్వపరిపాలన, సుపరిపాలన ముందుకు వెళ్తూ భారతదేశాన్ని అగ్రగామిలో నిలపడానికి, సంఘీభావం ప్రకటించడానికి, కృతజ్ఞత భావాన్ని ప్రకటించడానికి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినారని పైనున్న వాళ్ళు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా మీ అందరికీ మనవి చేస్తున్నాము, 16వ తారీఖు 11:30 టైం చేంజ్ అయింది, అది 11 అనుకున్నాము, 11:30కి మనము ఎంటైర్ కామారెడ్డి మొత్తం మన జిల్లా అంతా కూడా 10 లక్షల పాపులేషన్లో చిన్నపిల్లలు, అంటే వృద్ధులు, తర్వాత జబ్బుతో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జంక్షన్స్లో ఉండి రోడ్లన్నీ నింపి ఈ త్రివర్ణ మూడు రంగులు కప్పేసినట్టుగా ఉండాలి మన పట్టణం అంతా. మనం కామారెడ్డిని రాష్ట్రంలో అత్యంత ఉన్నతంగా ఉంచాలి. మనం మనందరం కలిసి ఆ రోజు జాతీయ గీతాలాపన చేస్తే ఆ గీతాలాపన బార్డర్లో మన కోసం నిరంతరం రెప్పవాల్చకుండా ఈ దేశాన్ని కాపాడుతున్న సైనికులకు మనం ఇక్కడ పాడిన జాతీయ గీతం అక్కడికి వినిపించాలి. ఆ విధంగా మన వాళ్ళందరూ పాల్గొంటారని ప్రతి ఉద్యోగి, తర్వాత ప్రతి పౌరుడు అందరూ కూడా, స్త్రీలు, పెద్దలు, కార్మికులు, కర్షకులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరు పాల్గొని దాన్ని దిగ్విజయం చేయాలని, అదేవిధంగా మనం అందరం కలిసి ఈ ఉత్సవాలను అద్భుతంగా నడిపించి జిల్లాకు, రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైన స్థానం కలిగించాలని కోరుకుంటూ, ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం సుశిక్షితుల్లాగా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా మనం స్ప్రెడ్ అయి ఉంటాము. ఈ జెండా రెపరెపలతో మనం అంతా ముందుకెళ్తామని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భారత్ వజ్రోత్సవాల సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరూ, ఎంత వయసు ఉన్నా సరే వాళ్ళు యూత్ ఈ రోజు, ఎందుకంటే మనకి 75 సంవత్సరాలు అయింది. నిజంగా ఈ జనాలు చూసుకొని నాకు గర్వంగా అనిపిస్తుంది. కామారెడ్డిలో దేశభక్తి ఎంతో నిండి ఉంది అని కనిపిస్తుంది మన రోడ్లో. సో తప్పకుండా అందరూ మన త్రివర్ణ పతాక ఎక్దమ్ ఉన్నతంగా ఉంచుకొని మనం ఈ కంప్లీట్ చేద్దాం ఫ్రీడమ్ రన్. సో 75 సంవత్సరాల ముందు ఎన్నో త్యాగాలు చేశారు, అది గుర్తు చేసుకొని మనం ఈ ఫ్రీడమ్ రన్ ఈరోజు చేసేద్దాం. అదే ఫీలింగ్తో, అదే స్ఫూర్తితో ఎన్నో ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి మనకి.
16 తేదీకి మనకి జాతీయ గీత ఆలాపన ఉంది ఆ రోజు కూడా ఎస్పీ గారు చెప్పినట్టు తప్పకుండా అందరూ కరెక్ట్ టైం కి మనం జాతీయ గీత ఆలాపన చేసేద్దాం 17th రోజు 17 రోజు రక్తదానం చేసేద్దాం అప్పుడు చేసిన ఎంతో ఇది ఆశతో చేశారు జనాలు ఈ రోజు మనకి స్వాతంత్రం ఉంది అప్పుడు స్వాతంత్రం ఆశ పెడుతూ జనాలు త్యాగం చేశారు ఈ రోజు మన చేతుల్లో స్వాతంత్రం ఉంది కాబట్టి దానికి సెలబ్రేట్ చేస్తూ ఈ అందరూ ఈ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను కామారెడ్డి అంటే రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా ఉన్నారో వాళ్ళు నిలబడి మన జాతీయ గీత ఆలాపనలో పార్టిసిపేట్ చేయాలి ఈ రోజు కూడా ఫ్రీడమ్ రన్ లో ప్రతి ఒక్కరు ఇది మంచి జెండాలు మనకి కనిపిస్తున్నాయి అది ఎంతో గర్వంగా ఉంది దానికి అతి ఉన్నత స్థాయిలో పెట్టేసి మనం ఈ ఫ్రీడమ్ రన్ కంప్లీట్ చేసేద్దాం జై హింద్ ఈ రోజు ఫ్రీడమ్ రన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇందాక కలెక్టర్ గారు ఎస్పీ గారు మనకు ఈ స్వేచ్ఛా వాయువులు ఏ విధంగా మనకు దొరికినే మన పూర్వీకులు మానేయులు इन्नो त्यागालु चेसि मनकु स्वातंत्र्यं तीसुकोच्चिनटुवंटि ई संदर्भंगा 75 संवत्सराल वज्रोत्सवाल संदर्भंगा कामारेड्डिलो इंत पेद्द एत्तुन उदयन मीरु वच्चिनंदुकु मी ओक्करिकि मनस्फूर्तिगा पेरु पेरुन नेनु नमस्कारालु तेलियजेस्ता उन्नानु ओकसारि मनं गतंलोकि वेल्ते स्वातंत्र्यं सिद्धिंचिनटुवंटि आ चरित्रनु ओकसारि मन तरं मन वेनकाल उन्न तरंकि तेलुसु వావి తరాలకు ఈ స్వేచ్ఛా వాయువులు ఏ విధంగా వచ్చాయనే చరిత్రను మనం అందరం తెలియజేయాల్సిన ఉంది దానికోసం 75 సంవత్సరాలు 15 ఆగస్టు నిండుతున్న సందర్భంగా వజ్రోత్సవం చేసి జరుపుకుంటా ఉన్నాం ఈ 15 రోజులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా రోజు ఒక కార్యక్రమాన్ని ఇచ్చి ఆ స్వతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్క మనిషిలో నింపాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అదే విధంగా దేశంలో కూడా ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని పోతా ఉన్నారు ప్రతి ఇంటికి మనమందరం ఖచ్చితంగా ఎంత వీలైతే అంత మన జాతీయ జెండా ఎగరవేద్దాం మన స్వతంత్ర స్ఫూర్తిని పెద్దలు చేసినటువంటి త్యాగ మానవీయ చేసినటువంటి త్యాగాలను స్ఫురించుకుంటూ భావితరాలకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాను ఒక్క విషయం తెలియాలి స్వతంత్రం ఎంత కష్టంగా వచ్చింది ఎన్ని కష్టాలు ఆ రోజు ఝాన్సీ లక్ష్మీబాయి మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ భగత్ సింగ్ లాంటి ఎంతో మహనీయులు వారి త్యాగాలను చేసుకుంటూ పూర్తితో మన దేశ మన రాష్ట్ర అభివృద్ధి కోసం మరొకసారి పునరంకితమై ఆ జాతీయ భావనను మనసులో నింపేలా మన కార్యక్రమాలు ఉంటాయి వజ్రోత్సవాలను ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు 16 నాడు 11:00 ఎక్కడ ఏ రోడ్డు మీద మనుషుల మనం ఎక్కడ పడిపోయినా అక్కడ జాతీయ ఆరాపణ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది దయచేసి 16:00 మనం ఏ పని మీద ఏ రోడ్డు మీద ఉన్నా అక్కడ 5 నిమిషాలు ఆగి ఆ జాతీయ ఆరాపణ చేసి జాతీయ గీత ఆరాపణ చేసి స్ఫూర్తిని నింపుదాం ఈ చేసిన వైలను ప్రపంచానికి తెలియజేస్తామని గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమం దిగ్విజయానికి వచ్చినటువంటి మీ అందరికీ సెల్యూట్ చేస్తూ జై హింద్ सोसू नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది వజ్రోత్సవాలు జరిపించాలని చెప్పారు.
అదే స్ఫూర్తితో మనం ఇంకా వచ్చే ఈవెంట్స్ కూడా మనం పార్టిసిపేట్ చేసుకుందాం. కామారెడ్డి స్ఫూర్తి ఇక్కడ కనిపిస్తుంది, ప్రతిరోజు ఇక్కడ కనపడాలని కోరుకుంటూ మన ప్రభుత్వ విప్ గారు కంపగౌరవం గారికి మాట్లాడాల్సింది అభ్యర్థిస్తున్నాను. భారత్ మాతాకి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్ కు ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద ఎత్తున ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ఉదయం 7 గంటలకే ఇన్ని వందల మంది పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ప్రభుత్వం తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజే నాకు అర్థమవుతా ఉంది, మన ప్రతి భారతీయుని మదిలో ప్రతి అణు అణువున భారతీయ జాతీయ భావన మీకు ఎంత రగల్చాలనో మీరు మా కళ్ళ ముందు కనిపించారు. ఈ రోజు మన భారతదేశం ఈరోజు స్వేచ్ఛా వాయువు మనం అందరం పీల్చుకున్నామంటే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఎంతో మంది త్యాగాలను వారి జీవితాలను బలంగా పెట్టి మనకి స్వేచ్ఛా వాయువులను అందించారు. ఆ చరిత్ర మన పూర్వీకులు మనకు అందించారు, మనం వచ్చే తరానికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటి తరానికి మన చరిత్ర స్వతంత్ర ఉద్యమం ఏ విధంగా ఉందనేది తప్పకుండా ప్రతి ఒక్క మనిషికి పిల్లలకు తెలియజేయాలని మనం ఏ రోజు మనం 87 85 లో మహాత్మా గాంధీ ఒక ఫిలిం రిలీజ్ అయింది, ఆ రోజు నుంచి ఇప్పటి పిల్లలకు అది మర్చిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వతంత్ర ఉద్యమం ఎట్లా జరిగింది, పోరాటం ఎట్లా జరిగిందని గాంధీ సినిమా ద్వారా ప్రతి పిల్లల్లో ఇది నగిల్చాలనే ఉద్దేశంతోని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్లో రోజు ఒక ఒక ఆట వేసి ఉదయమే 10 గంటల నుంచి 12 గంటల దాకా గాంధీ సినిమా వేసి మన చరిత్ర వచ్చే తరానికి అందిస్తా ఉన్నాం. స్కూల్ పిల్లలను ప్రభుత్వమే అక్కడ బస్సులలో తీసుకొచ్చి ఆ సినిమాను చూపించి జిల్లా వ్యాప్తంగా మనలో జాతీయ భావనను రగిలించే కార్యక్రమం, స్వతంత్ర స్ఫూర్తిని రగిలించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ రోజు ఒక్కసారి మీరు ఆలోచించాలి, ఇందాక మిత్రులు చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు సిఫాయి ఉద్యమం తర్వాత అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం తర్వాత ఈ స్వతంత్రం కోసం ఎన్నో లక్షల మంది వేల మంది ప్రాణాలను అర్పించి మనకు స్వేచ్ఛా వాయులు అందించారు. ఈ స్వేచ్ఛా వాయులను ప్రపంచ వ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తిని నలుమూలలు అందించే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని మనం అందరం చూస్తా ఉన్నాం. యువతను చూస్తే ఎంతో ఆదర్శం, ఇలా ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశ యువత ఆ దేశంలో చేస్తున్నటువంటి పనులు పెద్ద పెద్ద కంపెనీలకు ప్రపంచంలోనూ పేరు మోసినటువంటి కంపెనీలకు మన వాళ్ళు తెలుగు వాళ్ళు అధిపతులు ఉన్నారు, మన భారతీయులు అధిపతులు ఉన్నారంటే మన యువత ఉన్నటువంటి స్ఫూర్తి అటువంటిది. ఈ భారతీయులు భారతీయ గడ్డ మీద పుట్టినటువంటి మనిషి ఏ విధంగా ఉంటారని ఆ తెలివితేటలు మనకు ప్రపంచానికి ఇప్పటికే చాటింపు చేయడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఈ స్వతంత్ర స్ఫూర్తిని ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు పురాణం రామాయణం నుంచే మన చరిత్ర ఏం తెలుసు. నేను మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకోను, ఈ రోజు ప్రపంచ వేద దేశాల కన్నా భారతదేశంలో మనం అందరం పుట్టినందుకు ఈ భారత గడ్డకు మనం ఎప్పుడూ జీవితాంతం సల్యూట్ చేస్తాం. అనంత గొప్ప ఈ ప్రపంచంలో ఈ భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి వరం ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆ అవకాశం మనకి ఈ భారత గడ్డ మనకు అందించింది. ఆ స్ఫూర్తితోనే వచ్చే తరానికి ఈ భారతదేశం ప్రపంచంలోనే నేటి దేశంగా ఎదగడానికి మన స్వతంత్ర పెద్దలు వారి త్యాగాలను రేపు భావితరానికి అందించి ఈ స్ఫూర్తిని తగిలించే విధంగా ముందుకు సాగుదాం. భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఉన్నతంగా తీసుకుపోవడానికి ఈ కామారెడ్డి జిల్లాను అన్ని విధాలుగా మీ అందరి సహాయ సహకారాలతో జిల్లా యంత్రాంగం సహకారంతో ముందంజలో ఉంచుదామని తెలియజేస్తూ 1947 15 ఆగస్టు నాడు మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినాక కూడా మన భారతదేశంలో ఇప్పటికే 84 సంస్థానాలు ఉండే, భారతదేశం మొత్తంలో 84 సంస్థానాలు ఉండే, కొన్ని దేశాలు ఉండే, కొన్ని రాజుల సంస్థానాలు ఉంటే ఆ సంస్థానాలు అప్పుడున్నటువంటి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ఈ భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని సంస్థానాలు మన గోవా మన అందరికీ తెలుసు,
గోవా ప్రజలు స్వతంత్రం వచ్చినప్పుడు రాలే 1961 లో గోవా పోర్చుగీస్ నుంచి మన భారతదేశంలో కలిసింది. అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి దక్షిణాన పాండిచ్చేరి అది కూడా 1961 లో మన భారతదేశంలో కలిసింది. అదేవిధంగా మనం సిక్కిం చెప్పుకుంటున్నాం ఒక రాష్ట్రం కదా, ఆ సిక్కిం 1975 లో భారతదేశంలో కలిసింది. ఇలాంటి ఆ చరిత్ర మన భారతదేశంలో అన్నిటికన్నా ముందు ఇందాక మనవారు చెప్పినట్టు మన హైదరాబాద్ దేశం. హైదరాబాద్ దేశం కూడా 1947 15th ఆగస్ట్ నాడు మనకు స్వతంత్రం రాలేదు తెలంగాణకు. సెప్టెంబర్ 17, 1948 రోజు మనకు స్వతంత్రం వచ్చింది. చరిత్ర మన అందరికీ తెలుసు. నేను ఒక్కటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇన్ని కష్టాలు పోర్చి ఆ మహనీయులటువంటి స్ఫూర్తిని మనం ప్రపంచానికి చాటి ఇలా భారతదేశం ఉన్నదని మనం ముందుకు తీసుకుపోతాం, తెలంగాణను ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మనస్ఫూర్తిగా సైల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జాతీయ గీతం ప్రారంభం. జనగణమన ఉజ్జల జలధితరంగ తవ శుభనామే జాగే తవ శుభ ఆశిష మానే వారే తవ జయ సారే జహాన్ సచ్చా హిందూ.